ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిల్ల మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా బాధించేటటువంటి అనేక రకాల సమస్యలకి, వ్యాధులకి అతి సులువైన, అతి విలువైన, చాలా తేలిగ్గా తయారు చేసుకోగలిగేటటువంటి ఔషధాలని, వాటి తయారీ విధానాన్ని తెలుసుకుంటున్నాం. ఒళ్ళు పేలటం ఈ కాలం ఆ కాలం అని కాకుండా అందరినీ బాధించే సమస్య, ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాగా బిగుతైనటువంటి దుస్తులు ధరించే వాళ్ళల్లో, అలాగే ఎండాకాలపు రోజులలో, అలాగే చెమట ఎక్కువగా పట్టేటువంటి సందర్భాలలో, ఒక్కపోతగా ఉన్నటువంటి వాతావరణాలలో, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఒళ్ళు పేలుతుంది. ఈ ఒళ్ళు పేలటం వల్ల పిల్లలు గీరుకుంటారు. గీరుకోవటం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే చర్మం ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి దాడి చేసి ఇక అది వేరే వ్యాధుల్లోకి దారితీస్తుంది. కాబట్టి ఈ ఒళ్ళు పేలటం అన్న సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు, దీన్ని తగ్గించుకోవాలి. అయితే ఇలా తగ్గించుకోవాలన్నప్పుడు అది సురక్షితమైనటువంటి ఔషధమై ఉండాలి. ఏం చేయాలి? ఒక సులువైన, అతి తేలిగ్గా తయారు చేసుకునే ఔషధాన్ని తెలుసుకుందాం. మన అందరి ఇళ్లల్లో, మన అందరి లోగిళ్లలో, మన ఊళ్ళల్లో తప్పనిసరిగా వేప చెట్టు ఉంటుంది. ఈ వేప చెట్టు మనకి ఒక వైద్యుడిలాగా ఉపయోగపడుతుంది. వేప చెట్టు తాలూకు బెరడ్ని, అంటే వేప చెక్కని తెచ్చుకోండి. తెచ్చుకొని ఒక సాన్రాయి, అంటే గంధం తీసే రాయి ఉంటుంది కదా, ఆ సాన్రాయి మీద కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ వేప చెక్క బెరడ్ని ఇట్లా పట్టుకొని బాగా నీళ్లు చిలకరించి ఇలా అరగదీయండి సాన్రాయి మీద, అంటే మీకు గంధం వస్తుంది. దీన్ని ఇలాగ సేకరించి ఒక గంధం గిన్నెలో, ఇప్పుడు ఎక్కడైతే ఒళ్ళు పేలుతుందో అక్కడ ధూమెరుగ్గా దీన్ని రాసుకోవాలి, అంటే పలచగా రాసుకోవాలి. పిల్లలకి కూడా వీపు అంతా రాయాలి, మెడ మీద ఎక్కువగా పేలుతూ ఉంటుంది అక్కడ రాయాలి. ఎక్కడైతే ఒళ్ళు పేలిందో అక్కడ అంతా రాయాలి. కొద్దిసేపుకి దారిపోతుంది, అలా వదిలేయాలి. చాలా చల్లగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, లేకపోతే బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి ఇక్కట్టు దీంతో ఉండవు. దీన్ని ఇలాగ కొంతకాలం రెగ్యులర్గా రాస్తూ ఉంటే ఈ ఒళ్ళు పేలకుండా ఉంటుంది, ఒళ్ళు చల్లగా ఉంటుంది. ముఖ్యంగా ఇది డ్రై స్కిన్ ఇలాంటి వాళ్ళలో కూడా బాగా పనిచేస్తుంది. చూసారా, ఇలాంటి మరొక తేలికైన ఔషధాన్ని, దాని తయారీ విధానాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక మాట, మామూలుగా అనేక వ్యాధులు వేరే ఇతర వ్యాధుల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇలా ఒళ్ళు పేలినప్పుడు అది ఒకసారి సోరియాసిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎగ్జిమా అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర చర్మ వ్యాధులు అయి ఉండొచ్చు. అలాగే అది వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ సమస్య మరీ ఎక్కువ కాలం నుంచి బాధిస్తూ ఉంటే మొండిగా అప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి, ఉదాహరణకు గంధక రసాయనం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలు, అంటే మహామంజిష్టాధిక్వాదం, కదిరారిష్టం ఇలాంటి శాస్త్రీయ ఔషధాలు ఉంటాయి, వీటితో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.